Jordan. Ya dengar. Right. Here, Abdul bhai. Right. Here, dekho, amma. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆడబిడ్డలు పెళ్లి చేస్తే ఎంత కష్టం ఉంటుందని తెలుసు కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా కష్టం ఏందో అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 100,000 రూపాయలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దాంట్లో భాగంగా కరోనా వచ్చి 8 మంత్స్ నుండి 8 నెలల నుండి ఇబ్బందులు పడుతూ ఉన్నా మీకు అందాల్సిన చెక్కు మాత్రం జాపం జరగొద్దు ఏదైతే పేద వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకు ఇస్తున్నామో ఇది ఈ సంక్షేమం ఆగొద్దు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మన బాలపూర్ మండలం ఇప్పుడే నేను ఇచ్చి వచ్చినాను వడపేటలో కూడా దాదాపు 270 మందికి అక్కడ ఇచ్చున్నాం 204 ఇక్కడ ఉన్నారు ఆల్మోస్ట్ 400 పై చెక్కు చెక్స్ ఈరోజు మీకు అందించబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు లెక్క పెడితే మనకు బాలపూర్ మండలంలోనే షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్స్ 1640 మందికి ఇచ్చినాం ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటే అంటే ఇంచుమించు 16,43,00,000 రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా మీకు అందించడం చాలా సంతోషం ఎందుకంటే మామూలు విషయం కాదు ఒక ఆడబిడ్డ పెళ్లి అవుతుందంటే ఒక రూపాయి ఇవ్వమంటే ఎక్కువ ముందు దారుతూ ఉంటారు కానీ కళ్యాణ లక్ష్మి చెక్ తోని నాకు చెక్ వస్తుంది తర్వాత నీకు నా బిడ్డ బంగారం తర్వాత పెడతా అన్న కూడా అందరూ నమ్మేటట్టుంది ఇప్పుడు అదే విధంగానే నిజంగానే పేదవాళ్ళు మధ్య తరగతులు అదే చెప్తా ఉన్నారు ఎవరిదైనా డబ్బు తెచ్చుకున్నా కూడా నా గంట కేసీఆర్ ఇచ్చే డబ్బులు వస్తున్నాయి 100,000 రూపాయలు నీకు తర్వాత ఇస్తానని కూడా నమ్ముతూ ఉన్నారు బట్ ఆ నమ్మకం విశ్వాసం నిలబెట్టుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా మీరు ఇచ్చినండి వర్షాలు తగ్గినాయి కదా అందరికీ షాది ముబారక్ చెక్స్ ఇచ్చినా మనం పంపించడం జరిగింది మీకు అందరికీ కూడా మీ పిల్లలకి పెళ్లి చేసిన అమ్మాయిలందరికీ మంచి జరగాలని వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉండాలని కూడా మరొకసారి కోరుతూ మొన్న వర్షాలు పడ్డాయి బాగా నీళ్ళు వచ్చి ఇళ్లలోకి అందరు నీళ్ళు వచ్చినాయి చాలా ఇబ్బంది పడ్డారు నిజంగా ఇప్పటివరకు ఎవరన్నా గవర్నమెంట్ నుండి వర్షాలు వస్తే ఇళ్లలోకి నీళ్ళు వస్తే ఒక రూపాయి ఇచ్చేట ఇప్పటివరకు ఎవ్వరు ఇవ్వలేదు కానీ కేసీఆర్ గారు మనసున్న మనిషి కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి ఒక 10,000 రూపాయలు ఇవ్వండి నీళ్ళలో ఉండిపోయిన ఉదాహరణకి ఉస్మాన్ నగర్ నబీల్ కాలనీ రాయల్ కాలనీ మెట్రో టీమ్ సిటీ ఇక్కడ మన ఎస్సీ బస్తీలో నీళ్ళు వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళకి 10,000 ఇచ్చిరండి అని మాకు మరి ఆదేశాలు ఇచ్చి పంపించున్నారు ఒక్క మన జల్లిపల్లి మున్సిపాలిటీ 6,32,00,000 ఇచ్చినామంటే మామూలు విషయం కాదు అయితే ఇంకా కొంతమందికి ఇవ్వాల్సింది ఉంది ఇవ్వలేకపోయినాం కాబట్టి వాళ్ళ కూడా ఇస్తే బాగుంటుంది అనేది మీ చైర్మన్ గారు కమిషనర్ గారు మీ వైస్ చైర్మన్ గారు రికమెండ్ చేస్తా ఉన్నారు దాన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్తాను నిజంగానే జెన్యున్ గా ఇబ్బంది పడ్డ వాళ్ళు నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి తప్పకుండా అందించే ప్రయత్నం చేద్దాం కూడా మరొకసారి మీకు అందరికి పేరు తెలియజేస్తూ ఈరోజు చెక్ అందుకుంటున్న మీకు అందరికీ కూడా శుభం జరగాలని మరొకసారి కోరుకుంటూ అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహ్ आज जलपल्ली म्यूनसिपल्टी में शादी मुबारक और कल्याण लक्ष्मी के चेक अलहाज बैरिस्टर सदुद्दीन अवीसी साहब की हिदायत पर और ऑनरेबल मिनिस्टर मैडम की हिदायत पर बालापुर एमआरओ की जानिब से यहां पर मराठा भवन में 264 चेक्स शादी मुबारक के बांटे गए हैं तमाम लोगों के हैंडओवर के कर दिए गए हैं वो चेक्स और जो सीएम रिलीफ फंड जो 10,000 रुपये जो हर घर में सर्वे करके जहाँ जहाँ पानी आया वहाँ पर ऑफिसर जाके सर्वे करके जो 10,000 रुपये दिए वो स्कीम फिलहाल टेम्पररी बंद है वो स्कीम चालू होने के बाद जिसको जिसको नहीं मिला जिसके अब तक नहीं पहुँचा पैसे उनको भी वो पैसे मिलेंगे आप बेफिक्र रहिए इत्मीनान में रहिए गड़बड़ी पैनिक होने की ज़रूरत नहीं है हम आपके पैसे आप तक दिलाएंगे कैसा भी इंशाल्लाह जो जो मुतासर इलाके हैं जो स्लम एरिए हैं वहाँ पर भी हमारे गवर्नमेंट ऑफिसर्स आएंगे आके सर्वे कर हैंडओवर आपको चेक देंगे 10,000 रुपये का या कैश देंगे अभी ऐलान ये हुआ है कि वो स्कीम को बंद कर दिया गया है
इंशाल्लाह 2-3 दिन में वो स्कीम को चालू कर फिर से वो डिस्ट्रीब्यूशन का 10-10 हज़ार का चालू किया जाएगा। इसमें आपको कहीं परेशान होने की ज़रूरत नहीं है, ना कोई ब्रोकर से आपको रब्ता करने की ज़रूरत नहीं है। एरिया काउंसलर से रब्ता कीजिए, वो आपको इस चीज़ की डिटेल देगा कब ये चालू होगा। इंशाल्लाह हम जितना हो सके उतना आपके घरों तक पहुँचाने की कोशिश करेंगे।